ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, భవనం వెంకట్రామ్ గారు కావచ్చు, అంజయ్య గారు కావచ్చు, లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడిభుజంగా రోజయ్య గారు ఉన్నారు కాబట్టి వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు తెలంగాణ శాసనసభలో రోజయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం ఒట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది. అలాంటి సహచరుడుంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రికి చదువుకొని రాకపోయినా గతం గురించి సంపూర్ణమైన అవగాహనతో భవిష్యత్ ప్రణాళికలతో రోజయ్య గారు సిద్ధంగా కూర్చునేవాళ్ళు. మనం విఠలాచార్య సినిమాలో చూసేవాళ్ళం, అక్కడ అగ్నిబాణం వేస్తే ఇటువైపు నుంచి వానబాణం వేసి అగ్గిని ఆర్పే విధంగా ప్రతిపక్షాలు ఎంత ధీటుగా సమస్యల్ని ప్రస్తావించినా రోజయ్య గారు అంతే చతురతతో వాటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కంచె వేసి కాపాడేవాడు. అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్ 2 పొజిషన్ పర్మనెంట్, 1 పొజిషనే మారుతూ ఉండేది. అది విజయభాస్కర్ రెడ్డి అయినా, చెన్నారెడ్డి గారైనా, అంజయ్య గారైనా, భవనం వెంకట్రామైనా, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైనా, ఇలా 1 పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి. కానీ 1 పొజిషన్లో ఎవరున్నా 2 పొజిషన్ మాత్రం పర్మనెంట్గా కొనిజేటి రోజయ్య గారే ఉండాలి అని ఎవరు 1కి వచ్చినా రోజయ్య గారిని కోరుకునేవాళ్ళు. పెద్ద ఆయన ఏ రోజు కూడా 2కి వచ్చినా కాబట్టి 1లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారెప్పుడు తాపత్రయపడలే, తొందరపడలే. అందుకే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ క్లిష్ట సమయంలో రోజయ్య గారినే ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించినరు అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత, పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం అనేది రోజయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది. నేను ఈ వేదిక మీద నుంచి ఇంకొక అంశం కూడా ప్రస్తావించదలుచుకున్నా, వారి యొక్క నిబద్ధత, వారి యొక్క క్రమశిక్షణ వారికి అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది. ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోజయ్య గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు. అది మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు, వారి ప్రతిభనే, వారి క్రమశిక్షణనే, వారికి పార్టీ పట్ల నాయకత్వం పట్ల ఉన్న కమిట్మెంటే వారికి అన్ని హోదాలను తెచ్చిపెట్టింది. వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సభలో సమస్యల్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి అని అంటే రోజయ్య గారిని గుర్తు తెచ్చుకోవాలి అని అంత బలంగా వారి ముద్ర చట్టసభల మీద వేసినరు. అలాంటి రోజయ్య గారి వర్ధంతి కార్యక్రమంలో చాలామంది మిత్రులను, ఎందుకంటే 2007 నుంచి 2014 వరకు రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితిలో, 2014 తర్వాత 2 రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత చాలామంది మిత్రులను కలుసుకోలేకపోయినాము. ఈరోజు మిత్రులందరినీ కలుసుకోవడం, ముఖ్యంగా ఆర్యవైశ్య సమాజానికి నేను ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇయ్యదలుచుకున్నాను. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఎదుగుదల మీ చేతుల్లో ఉంది. ఈ రాష్ట్రం రాణించాలి, ఈ రాష్ట్రం రాణించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలపడాలి అని అంటే మీరే కష్టపడాలి. మీరే ఈ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు, ఈ తెలంగాణ ఆర్థిక రంగంలో రాణించాలి అంటే మా ఆర్యవైశ్య మిత్రులు ఇంకా ఒక గంట అదనంగా పనిచేయాలి. ఈ పని మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్రం ఆర్థిక రంగంలో రాణించాలి అనంటే మీ అందరు ముందు బాగాన ఉండాలి. మీ వ్యాపారాలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. అదేవిధంగా రాజకీయాలలో కూడా ఆర్యవైశ్యులకు తప్పకుండా పార్టీ సముచితమైన స్థానం ఇస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా చెవిలో చెప్తున్నాడు, మనము
ఆర్యవైశ్య మిత్రులను ప్రభుత్వంలో కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని తప్పకుండా మీ అందరి మనసుల్లో ఏముందో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పినరు. తప్పకుండా అధిష్టానం దృష్టికి ఈ అంశాలను నేను తీసుకువెళ్తా. అదేవిధంగా రోసయ్య గారి విగ్రహం ఉండాలి అని మిత్రులు ప్రస్తావించినరు. 100% రోసయ్య గారు ఒక సందర్భంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను వారి ఇంటికి వెళ్ళిన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారితో మాట్లాడుతూ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రోసయ్య గారు ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, చూడయ్య చంద్రబాబు నాకు చీరాలలో అక్కడ ఏమీ లేదు, 50 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నది అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి అమీర్పేట్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా, నేను హైదరాబాద్ వాడినే తప్ప నాకు ఆ రాష్ట్రమా ఈ ప్రాంతమా అని లేదు, రెండు ప్రాంతాలు నాకు సమానమే, నేను హైదరాబాద్ వాడిని అని చెప్పిండు. ఈరోజు నికార్సైన హైదరాబాద్ ఎవరైనా ఉన్నారంటే రోసయ్య గారు అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అలాంటి నికార్సైన హైదరాబాది రోసయ్య గారికి హైదరాబాదు నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి. మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో బాగుంటుందో ఒక ప్రాంతాన్ని సూచన చెయ్యండి. తప్పకుండా రోసయ్య గారి రాబోయే 4వ వర్ధంతి లోపలోనే రోసయ్య గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము. ఎందుకంటే వారు అందరికీ స్ఫూర్తి, ఆర్యవైశ్య మిత్రులకే కాదు ప్రజా జీవితంలో ఉన్న వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు, రాష్ట్ర మంత్రి నుంచి కేంద్ర మంత్రి వరకు, ముఖ్యమంత్రుల వరకు రోసయ్య గారు ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తుల విగ్రహాలు ఉండడం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా ఆర్యవైశ్య మిత్రులకు నేను మాట ఇస్తున్నా, మీరు మంచి ప్రాంతంలో రోసయ్య గారి విగ్రహం పెట్టడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది, ఆ ప్రాంతాన్ని రోసయ్య గారి పేరు మీద అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా చాలామంది నిర్వాహకులు ఇందులో భాగస్వాములు ఉన్నారు, వారికి పేరు పేరున మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నా. అదేవిధంగా పెండకంటి ఎడ్యుకేషనల్ అకాడమీ, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అద్భుతమైన సంస్థ, రామ్మోహన్ రావు గారిని సన్మానించడం అనేది నాకు ప్రత్యేకమైన గౌరవం. ఎందుకంటే వారితో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. వారు ఎంత నిబద్ధతతోని వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహించినరో నాకు తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఫీ రీఎంబర్స్మెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు సిబిఐటి, వాసవి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి గ్రీన్ ఛానల్లో ఆ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ సంస్థలు లాభాపేక్ష లేకుండా ప్రజల కోసమే ఉపయోగపడే విధంగా సంస్థలు నడుపుతున్నారు అని చెప్పి మా అంతర్గత సమావేశంలో మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేయడం జరిగింది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, వాసవి సంస్థల్ని నిలబెట్టండి. నాకు పూర్తి సమాచారం లేదు, నాకున్న కొంతమేర సమాచారానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే తక్షణమే ఆ సంస్థకు విడుదల చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్స్ని ఈరోజు ఎక్కడంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఒక గొప్ప ఇంజనీర్లను తయారు చేసి సమాజానికి ఇచ్చిన ఒక గొప్ప సంస్థ వాసవి అకాడమీ, ఎడ్యుకేషనల్ అకాడమీ. తప్పకుండా వాసవి ఎడ్యుకేషనల్ అకాడమీని తప్పకుండా పునరుద్ధరించడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా రాజమౌళి గారు నాకు తెలిసి కుబేర టవర్స్ నారాయణగూడలో కట్టింది వారే, అప్పటి నుంచి వారు నాకు పరిచయం, వాళ్ళ కుమారులు కూడా నాకు తెలుసు. నేను ఆ కుబేర టవర్స్లో కొంతకాలం వ్యాపారం పరంగా అక్కడ రెంట్ కూడా నేనున్న, వారు గుర్తించినో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళందరినీ కూడా సన్మానించడం, కలవడం ఈ సందర్భంగా సంతోషం. ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోసయ్య గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా.